అయితే నాకు ఐడియా లేదన్న. అంటే అది ఫుల్ తాగి ఉన్నాము ఆ టైంలో, ఎవడు వీడియో కాల్ చేస్తున్నాడు ఎట్లా చూస్తాం. అంటే మేమేంది సినిమాకి కాదు కదా, సినిమాకి కాదు కదా మేము పోయినది. ఆయన హత్య చేసేదానికి పోయినాము, ఆ మూమెంట్లో ఎవడు ఏం చేస్తున్నాడంటే మాకెట్ అర్థమవుతుంది, అర్థం కాదు కదా. ఎందుకంటే ఈ పరిస్థితిలో నన్ను దగ్గర తీసి నువ్వు పార్టీలో చేరు, నువ్వు పులివెందులలో కంటెస్ట్ చేయి అని చెప్పి, అంటే ఇప్పుడు మీడియాలో కూడా పూర్తిగా భారత్ పార్టీలో చేరినాడు, హై లెవెల్ అతనికి ఎట సపోర్ట్ ఉంది అని చెప్పి, అంటే పూర్తిగా వాళ్ళు భయపడతా ఉన్నారన్నమాట. అంటే పులివెందులలోనే వాళ్ళు చంపమని పంపించిన వ్యక్తే వాళ్ళకు అప్రూవర్గా మారి ఎదురు తిరిగి ఈ పొద్దు పులివెందులలో నిలబడి పోటీ చేస్తున్నాడంటే వాళ్ళ గతి ఏమవుతుందనేది పూర్తిగా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. వివేకానంద రెడ్డి గారి అభిమానులు వాళ్ళందరికీ కూడా నేను ఒక విజ్ఞప్తి తెలియజేస్తుంటా. ముఖ్యంగా క్షమాపణలు చెప్తున్నా, నేను ఈ తప్పు చేసి మళ్ళీ అప్రూవర్గా మారినా, అంటే తప్పు తెలుసుకుని అప్రూవర్గా మారినా, దాని తరపున కూడా నేను క్షమాపణలు తెలియజేసుకుంటాడా. అంటే పూర్తి స్థాయిలో వివేకానంద రెడ్డి గారి అభిమానులు ఎవరైనా కానీ నాకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతాడా. అంటే పూర్తి స్థాయిలో నేను ఈ పొద్దు పులివెందులలో ఏ స్టేజీలో నేను క్యాండిడేట్గా నిలబడుతున్నాననేది మీ అందరి దృష్టిలో పెడతాడా. మొన్న జరిగిన ఒక ఎరుగుంట్ల కేసులో ఒక వీడియో కూడా వైరల్ అవుతూ ఉంది. ఇంకొకటి కూడా ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి, దళిత బిడ్డలందరికీ కూడా నేను చేతులు జోడించి క్షమాపణలు తెలియజేసుకుంటాడా, పాదాభివందనాలు తెలియజేసుకుంటాడా. ఎందుకంటే అది మనసు ఉద్దేశపూర్వకంగా మాట్లాడేది కాదు, ఏదో క్షణికావేశంలో మాట్లాడే పదాలే కానీ ఉద్దేశపూర్వకంగా మాట్లాడలేదు. అందుకే పూర్తి స్థాయిలో దానికి క్షమాపణలు నేను కోరుతాడా. అప్రూవర్గా మారినాం కదన్న, ఓటు అడిగే హక్కు ఉంది అంటే మీరు అడిగిన క్వశ్చన్కు కరెక్టే. సరే మరి జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డిని మా చేత హత్య చేయించాడు, అతనికి ఓటు హక్కు అడుగుందా, ఓటు అడిగే హక్కు ఉందా చెప్పండి, ఓటు అడిగే హక్కు ఉందా, పులివెందులలో నిలబడే హక్కు ఉందా. నేనన్నా మర్డర్ చేసి ఏ విధంగా అప్రూవర్గా మారి, నాయన నేను చెప్పింది వాస్తవాలన్నాయినా, నేను అబద్ధాలు చెప్పలేదు, ఇది ఉండేటువంటి ఈళ్ళు చంద్రబాబు నాయుడు గారి చడవలు కాదురన్నాయినా ఈళ్ళు ఉండేది అని చెప్పి వాస్తవాలు చెప్పినందుకు ఈ పొద్దు ఖచ్చితంగా ఓటు అడుగుతా నేను. అది చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్న వేయండి మీరు, నన్ను కాదు వేయాల్సింది.